హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు శారదా క్రియేషన్స్. ఈరోజు 4వ వారం మార్గశిర గురువారం వ్రతం అయితే ఈ విధంగా చేసుకున్నాను నేను. ఇంకా ఎప్పుడు వీడియో మొత్తం పెడుతున్నాను కదా, లెంతిగా అయిపోతుందని పెట్టలేదు. ఈరోజు 4వ వారం నేనైతే అమ్మవారికి నేతి అరిసెలు, పులిహోర, పప్పు, రైసు, కొంచెం కర్డ్ రైస్, పెరుగన్నం పెట్టుకున్నాను, పాలు. ఇంకా అది మార్నింగ్ పిల్లలు వెళ్ళేటప్పుడు వాళ్ళకి తినిపించాను, అదైతే తీసేశాను. అరిసెలు అలా ఉంచాను. నేతి అరిసెలు అంటే అమ్మవారికి చాలా ఇష్టం కదా, ఈ విధంగా చేసుకున్నాను అమ్మవారికి 4వ వారం. ఇంకొక వారం అయితే అమ్మవారివి 5 వారాలు అయిపోతాయి. ఇంకా లాస్ట్ వారం ఇంకా కొంచెం బాగా చేసుకొని 5 ముత్తైదులకి భోజనం అంటే చేయి కడిగిస్తే చాలా మంచిదండి. ఇంకా ఇది అయిపోయిన తర్వాత మా బాబుకి ఎప్పుడో వీడియో అలా అయిపోతుంది, సైకిల్ తీసుకున్నామని చెప్పాను కదా ఆన్లైన్లోనే, అది ఈరోజు మా బాబు ఇంకెప్పటి నుంచో ఇంకా అడుగుతున్నాడని, ఇంకా సైకిల్ అయితే మేము కొంచెం చూసి తీసుకున్నామని చెప్పాము కదా. మాకైతే ప్రైస్ పరంగా చాలా బాగా అంటే ఆన్లైన్లోను బయటకు వెళ్ళి చూస్తే చాలా డిఫరెంట్ ఉంది, 3-4 థౌజండ్ వరకు ఉంది. బాగా అనిపించింది, మీకు కూడా ఇలా యూజ్ అవుతుందని చూపిస్తున్నాను. చూసేసేయండి. ఇంకా ఇక్కడి నుంచి అయితే మా బాబు అంటే గేర్ సైకిల్కి మామూలు సైకిల్కి డిఫరెంట్ ఏంటో కూడా చాలా క్లియర్గా చెప్తాడు. అంటే మనం చాలామంది కొంచెం గేర్ సైకిల్ ఎందుకు పిల్లలకి అప్పుడే అని అనుకుంటాము, మరి కొంచెం బాగా చిన్నగా ఉన్నప్పుడు కొనకపోవటమే మంచిదండి. ఎందుకంటే గేర్ సైకిల్ అంటే చాలా ఫాస్ట్గా వెళ్తుంది, కొంచెం దానికి తెలుసుకోవాలి తను కొంచెం అంత ఏది ఏంటి ఎలాగా యూస్ చేస్తే బాగుంటుంది డిఫరెంట్గా అంతే అంత చెప్తాడు నీట్గా. చూసేద్దాం. ఇంకా పిల్లలు అడిగినవి చిన్న చిన్నవి మనం తీసుకుంటే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉంటారు. అంటే ఆ ఏజ్లో అవే చాలా పెద్ద పెద్దవి అనుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. ఇంకా ఇదైతే మొత్తం మనకి సైకిల్ మొత్తం వచ్చేసిందండి. అంటే మేమైతే అంతకుముందు పాప సైకిల్ తీసుకున్నప్పుడు 2-వీలర్ విడివిడిగా వచ్చింది అలాగే అనుకున్నాం, కానీ ఓన్లీ హ్యాండిల్ ఒకటే పెండింగ్ ఉంది, గేర్ కానీ ఇంకా మిగతావన్నీ వాళ్ళే చేసి పంపించారు. చాలా బాగా అనిపించింది. సైకిల్ కూడా చాలా బాగుంది. అంటే హైట్ వేజ్గా మేము ఎలా అయితే అనుకున్నామో అలాగే వచ్చింది. అంటే ఒకసారి ఆన్లైన్లో మనం కొన్ని తీసుకున్నప్పుడు కొంచెం ఒకలాగా చూస్తే ఇంకొకలాగా వస్తుంది కదా, ఇదైతే చాలా హ్యాపీ. భాను హ్యాపీ సో మచ్. ఎలా ఉంది? చాలా బాగుంది. నిజంగా బాగుందా? హ్యాపీయా? గేర్ సైకిల్, గేర్ సైకిల్ అన్నావు కదా. చూసారా అన్నయ్య సైకిల్ కోసం చెల్లి కూడా కష్టపడుతుంది. హ్యాపీయా కీర్తి? బాగుందా సైకిల్? ఏది చూసి చెప్పు. బాగుందా నిజంగా? మరి నీకు కొనలేదు కదా, నీకు పెద్ద సైకిల్ అదే ఉంది కదా, మరి ఏం కావాలి? అమ్మ దొంగ. మా బుడ్డమ్మ చూసారు కదా, ట్యాబ్ అంట ఏంటో పాపం ఎప్పటి నుంచో చెప్తుంది, ఇంక ఇప్పుడే ఎందుకులే అని అది అలా ఉంటుంది. ఇదిగోండి మన సీట్, చాలా బాగుంది చూడండి. సీట్ కవర్ కూడా ఇదేనా? కంట్రోల్ చేసేది ఓపెన్ చేద్దాం. గేర్ సైకిల్కి మామూలు సైకిల్కి ఏంటమ్మా డిఫరెంట్? గేర్ సైకిల్ ఒక చోటనే కాదు, వేరే వేరే ప్లేసెస్ లో వాడచ్చు. ఇప్పుడు మౌంటైన్ మీదకి లైక్ మౌంటైన్ ట్రెక్కింగ్ చేయాలి, 1-1 అనే ఒక గేర్ అంటే ఒక 1-1 లో పెట్టుకుంటే లైక్ మౌంటైన్ ఎక్కడానికి ఫ్రీగా ఉంటుంది. నార్మల్ సైకిల్ అయితే ఓన్లీ నార్మల్ ఒకటే ఉంటుంది, అది మనకి లైక్ అంత కంఫర్టబుల్ ఉండదు. ఇది మన లెఫ్ట్ సైడ్ ఏది గేర్, ఏది ఇది గేర్ దీనికోసం అండి. మంచి సైకిల్ ఉన్నా కూడా గేర్ సైకిల్, గేర్ సైకిల్ అని అదే ఒకళ్ళని చూసి ఒకళ్ళకు ఉంటుంది కదా. ఇది అయితే మనది 21 gears, ఫ్రంట్ 3 and 7, 3 7s 21 gears. ఇది 21 gears. హైట్ 29 inches. ఇంచెస్.
ఇదేంటి ఇది కూడా గేరా ఇది రైట్ ఇది ఇది మన బ్యాక్ సైడ్ గేర్స్ అంటే 7 గేర్స్ అన్నం కదా ఇక్కడ చూస్తుంది ఏది ఇటు వైపు ఇట్ట వెయిట్ వెయిట్ ఇక్కడ 7 గేర్స్ ఉంటాయి 1 2 3 4 5 6 7 గేర్స్ ఉంటాయి ఓకే ఓహో నంబర్స్ కనిపిస్తున్నాయి ఇలాగా ఓకే ఇది వెనక వెనక సైడ్ ఇవి ఓకే బ్యాక్ టైర్ ఆ బ్యాక్ సైడ్ ఇది ఇది ఫ్రంట్ సైడ్ 3 గేర్స్ ఈ నెంబర్ ఏంటి 1 2 3 ఓకే ముందు 3 సైడ్స్ ఉంటాయి వెనక 7 గేర్స్ ఉంటాయి ఓకే ఇప్పుడు మనం కొత్త సైకిల్ కదా గంధం పెట్టేసుకుందాము కొంచెం ఇక్కడ పెడదాం ఏదైనా మనం కొత్త వస్తువు తీసుకున్నప్పుడు గంధం కానీ పసుపు కానీ బొట్టు పెట్టుకుంటే మంచిదండి కుంకుమ పెట్టకూడదు ఎందుకంటే రెడ్ కదా కాబట్టి చూసారు కదా మొత్తం ఎలా చెత్త చెత్త చేస్తున్నారో వీళ్ళ సైకిల్ ఏమో కానీ బాబా బాబా బా సైకిల్ లాగా లేదు అది ఏదో బైక్ తీస్తున్నట్టుంది పాను అసలు వెలిగిపోతుంది మా బాబు మొహం అయితే అసలు మామూలుగా కాదు ఎంతసేపు పాను ఏంటో తీస్తూనే ఉన్నావు తీస్తూనే ఉన్నావు అమ్మో ఏం సైకిల్ ఏంటో వెరీ గుడ్ చూసారు కదా సైకిల్ మొత్తం రెడీ చేసుకొని ఆ విధంగా కసిపు అలా ఎంజాయ్ చేశారు ఏవో చిన్న చిన్న ఎలా చూసినా కూడా పిల్లలు హ్యాపీగా ఉన్నప్పుడు చూస్తే మనం చాలా హ్యాపీగా ఉంటాం కదా ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్